హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 11 ఎక్సర్సైజ్ 11.3 క్వశ్చన్ నెంబర్ 9 గురించి నేర్చుకుంటున్నాం. ఏ హీప్ ఆఫ్ వీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ హూస్ డయామీటర్ ఈస్ 10.5 meters అండ్ హైట్ 3 meters. సో ఒక వీట్ హీప్ వచ్చేసరికి కోన్ షేప్లో ఉంది అని చెప్తున్నారు. సో దానికి డయామీటర్ అనేది 10.5 meters అండ్ హైట్ వచ్చేసరికి 3 meters. మీరేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైండ్ ది ఇట్స్ వాల్యూమ్, కోన్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అలానే ద హీప్ ఈజ్ టు బి ప్రొటెక్టెడ్ బై క్యాన్వాస్. సో ఆ హీప్ అనేది క్యాన్వాస్తో ప్రొటెక్ట్ చేశారు. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్యాన్వాస్ రిక్వైర్డ్. సో అలా ప్రొటెక్ట్ చేయడానికి ఎంత క్యాన్వాస్ మనకి రిక్వైర్డ్ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్యాన్వాస్ ఎంత రిక్వైర్మెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో కోన్ అనేది మీకు ఇలా ఉంటుంది, కోన్ వాల్యూమ్, సో అంటే లోపల ఇన్సైడ్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడండి, రైన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి క్యాన్వాస్ అనేది యూజ్ చేశారు. సో క్యాన్వాస్ అనేది మనకి అవుట్ సైడ్ ఉంటుంది. కోన్కి మీకు పెయింటింగ్ వేయాలి అన్నా కానీ ఆర్ ఇట్లాగ ప్రొటెక్ట్ చేయాలి అన్నా కానీ ఫస్ట్ మనకి అవుట్ సైడ్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని యూజ్ చేసుకుంటాము. ఓకే, సో ఇక్కడ మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ రెండింటిని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏవి ఇచ్చారో అవి రాసేసుకోండి. కోన్కి డయామీటర్ ఇచ్చారు. సో డయామీటర్ అంటే టోటల్ లెంత్, మనకి ఓన్లీ ఇక్కడి నుంచి ఈ లెంత్ కావాలంటే హాఫ్ పార్ట్ కావాలి రేడియస్. సో డయామీటర్ని బై 2 చేస్తే మనకు రేడియస్ వస్తుంది. సో అంటే 10.5/2. ఇక్కడ ఎమ్ ఉంది కదా, ఎమ్ రాసుకోండి. ఇది నార్మల్ డివిజన్ చేయండి. సో నార్మల్ డివిజన్ చేస్తే 5.25 m. ఓకే, సో రేడియస్ వాల్యూ ఇది. అండ్ నెక్స్ట్ హైట్ మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు. హైట్ అంటే ఇక్కడి నుంచి ఈ పార్ట్, ఇది హైట్, ఇది 3 meters అని ఇచ్చారు. ఫస్ట్ మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేద్దాము. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, 1/3 πr² h. సో దట్ ఈక్వల్ టు 1/3, పై వాల్యూ 22/7, నెక్స్ట్ ఆర్ వాల్యూ 5.25 m. సో ఆర్కి స్క్వేర్ ఉంది కదా, సో ఈ వాల్యూ కూడా స్క్వేర్ పెట్టేసుకోండి, ఇంటూ నెక్స్ట్ హెచ్ వాల్యూ చూడండి 3 meters. దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 22/7 ఇంటూ 5.25 m. సో ఇక్కడ స్క్వేర్ ఉందంటే ఈ వాల్యూ మీకు 2 times మల్టిప్లై అవుతుంది. సో 2 times రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 meters ఉంది కదా, 3 meters రాసుకోండి. సో 3 1s, ఇక్కడ 3 1s క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, 1 × 22/7 అంటే సేమ్ అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఈ 2 values మల్టిప్లై చేయండి, 5.25 × 5.25. సో మల్టిప్లై చేస్తే 27.5625 వచ్చింది. ఇక్కడ మీటర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఎమ్కి ఎక్స్పోనెంట్లో 3 రాసుకోవాలి, అంటే క్యూబిక్ మీటర్స్. నెక్స్ట్ 22 అండ్ ఈ వాల్యూని మల్టిప్లై చేసి ఫైనల్గా 7తో డివైడ్ చేయండి, మీకు టోటల్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ 22 అండ్ ఈ వాల్యూని మల్టిప్లై చేస్తున్నాను. సో 27.5625 22తో మల్టిప్లై చేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఆ నెంబర్ని 7తో డివైడ్ చేయండి, ఫైనల్ ఆన్సర్ 86.625 వచ్చేస్తుంది. ఓకే, సో ఇది క్యూబిక్ మీటర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది వాల్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా πr² l. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి ఫస్ట్ ఎల్ వాల్యూ కావాలి. ఎల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్న తరువాత ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఎల్ అంటే స్లాంట్ హైట్, స్లాంట్ హైట్. ఓకే, సో ఫార్ములా వచ్చేసరికి l² = r² + h². సో దట్ ఈక్వల్ టు ఆర్ వాల్యూ 5.25 వచ్చింది. సో 5.25² + నెక్స్ట్ హెచ్ వాల్యూ చూడండి, క్వశ్చన్లో మీకు 3 meters అని ఇచ్చారు. సో 3 meters 3, సో హెచ్కి స్క్వేర్ ఉంది కాబట్టి 3 కూడా స్క్వేర్ వస్తుంది. సో 5.25² అంటే చూడండి,
5.25 whole square. ఈ వాల్యూని మనం 2 times మల్టిప్లై చేయాలి, 5.25 into 5.25. సో ఇలా మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే 27.5625 వస్తుంది. సో అది రాసుకోండి, 27.5625 ప్లస్, సో 3 square అంటే 3 into 3, 3 3s 9. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయండి, 5, 2, 6, 5 point, so 7 plus 9, 16. 3, సో టోటల్గా 36.5625 వస్తుంది. సో 36.5625. సో ఇక్కడ మీకు బిఫోర్ ఎల్ స్క్వేర్ ఉంది కదా, సో అది రాసేసుకోండి. నెక్స్ట్ మనకి ఎల్ వాల్యూ కావాలి, ఎల్ స్క్వేర్ కాదు. సో స్క్వేర్ని కూడా మీరు ట్రాన్స్పోజ్ చేసుకోండి, రూట్లోకి వెళ్తుంది. సో 36.5625 వస్తుంది. సో ఈ వాల్యూని ఏదో ఒక 2 numbers సేమ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయాలి. సో అంటే 6.04 into 6.04, ఈ 2 వాల్యూస్ మల్టిప్లై చేస్తే మీకు ఈ వాల్యూనే వస్తుంది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ L ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6.04. సో 2 times ఉంది కాబట్టి సో ఎక్స్పోనెంట్లో 2 రాసుకోండి, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, L ఈక్వల్ టు 6.04. సో ఇప్పుడు మనకి L వాల్యూ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు పై ఆర్ ఎల్. పై వాల్యూ 22/7. నెక్స్ట్ ఆర్ వాల్యూ మీకు 5.25 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎల్ వాల్యూ 6.04 వచ్చింది. ఇక్కడ మీకు వాల్యూస్ ఏమి క్యాన్సిల్ అవ్వవు, సో డైరెక్ట్ మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయండి. సో 5.24 into 6.04, ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే 31.6496 వస్తుంది. అండ్ బిఫోర్ మీకు 22/7 ఉంది కదా, అది రాసేసుకోండి. నెక్స్ట్ 22 అండ్ ఈ వాల్యూని మల్టిప్లై చేయండి, 6 696.2912 వస్తుంది. అండ్ డినామినేటర్లో 7 ఉంది కదా, 7 రాసుకోండి. నెక్స్ట్ ఈ వాల్యూని 7తో డివైడ్ చేయండి. సో డివైడ్ చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ 99.47 ఇలా వస్తుంది, 99.47 ఇది అప్రాక్సిమేట్లీ. సో అంటే పాయింట్ తర్వాత, సో మీరు ఒక నెంబర్ యాడ్ చేసుకొని 66 అలా అయినా రాసుకోవచ్చు. సో ఇది జస్ట్ మీకు అప్రాక్సిమేట్లీ. ఓకే, సో 99.47, 99.66, సో ఇలా వచ్చేస్తాయి. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.